మిత్రులందరికీ అనేకానేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం. మిత్రులారా, కింద సంచికలో బాబా భిక్షాటనలో అంతర్యం తెలుసుకున్నాం. అలాగే చంద్రాయణ వ్రతం, పంచశూనాలు, పంచమహాయజ్ఞాలు అంటే ఏమిటో వాటి వివరాలు కూడా తెలుసుకున్నాం. బాబా సరే అపార కరుణాంతరంగులు. భిక్షణ పంతో శ్రీ గృహస్థులు చేసిన పాపాలన్నీ వారు సమర్పించిన భిక్షను ప్రేమతో స్వీకరించి వారిని తరింపచేసేవారు. మరి బాబాకు భిక్ష నివేదించే వారి అంతరంగం ఎలా ఉండాలి? త్రికరణశుద్ధిగా పరిపూర్ణమైన అర్పిత భావంతో ప్రేమపూర్వకంగా బాబాకు భిక్షను నివేదించాలి. రొట్టె కూర కానీ, పండు కానీ, పాలకోవా కానీ, తీపి పదార్థం కానీ ఏది ఇచ్చినా దృఢమైన భక్తిభావంతో ఇవ్వాలి. లోకంలో ఎందరో ఎందరికో దాన ధర్మాలు చేస్తారు, ఎందరికో ఎన్నో అర్పిస్తారు. చేయాలి కనుక, ఇవ్వాలి కనుక ఏదో కోరికతో నేను నీకు ఇది ఇస్తాను, మరి నువ్వు నాకేమిస్తావు అనే వ్యాపార బంధాలు ఉంటుంది కొందరి అర్పణ. దృఢభావంతో తను సేవించుకునే భక్తులు తలసపడితే బాబాకు వారి ఏడవ ప్రేమ ఉప్పొంగేది. వారు చేసే పనుల్లో పొరపాట్లు దొరికితే బాబాయ్ స్వయంగా చక్కదిద్ది దారిలో పెట్టేవారు. వారు అవలంబించే పద్ధతి చాలా రమ్యంగా ఉండేది. సరైన సమయానికి సరళమైన రీతిలో మార్గనిర్దేశం చేసేవారు. ఈ విధంగా పొరపాట్లు చేసి బాబాజీ చక్కదిద్దబడిన వారి ఎందరో ఉన్నారు బాబా చరిత్రలో. ఈ అనుభవాన్ని పొందిన వారు నిజంగా ధన్యజీవులని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అటువంటి భాగ్యశాలి బాబాసాహెబ్ తర్కడ్ అనే భక్తుడి యొక్క కథ చెప్పుకుందాం. ఈయన తండ్రి ఆత్మారాముడు. తర్కడ్ భక్తి వైభవం చాలా గొప్పది. సాయిబాబాయే అతని నిజమైన విశ్రాంతి ధామం. సాయి పైన ఉప్పొంగిపోయే ప్రేమతో తలమునకలుగా గడిపే తర్కడ్కి అడుగడుగున సాయి అనుభవాలు ఎదురవుతూ ఉండేవి. అతను పొందిన ప్రతి అనుభవాన్ని దివ్యానుభవతులను తన్మయభావంతో పొంగిపోతూ అందరితో పంచుకునేవాడు తర్కడ్. తన అనుభవాలను అందరితో చెప్పేవాడు. సాయిబాబా చిత్రపటాన్ని అందమైన చందన మంటపంలో ఉంచి త్రిసంచల్లో ధూపదీప నైవేద్యాలతో పూజించుకునేవాడు. తర్కడికి ఆ చిత్రపటం కేవలం చిత్రపటం మాత్రమే కాదు, బాబాయ్ స్వయంగా తనింట కొలువై ఉన్నాడన్న భావంతో పూజించుకునేవాడు. అతని తల్లి కూడా సాయి భక్తురాలే. తర్కడ్ బాబాకు అర్పించకుండా ఏమీ తినేవాడు కాదు. కాయ మనసావాచ త్రికరణశుద్ధిగా బాబాను పూజించుకునేవాడు. శ్రద్ధాసబూరి అనే బాబా సూత్రాలను చూచా తప్పకుండా పాటించేవాడు అతను. నివేదన అంటే భక్తి శ్రద్ధలో భగవంతుడికి సమర్పించింది అని అర్థం. శుచిగా పరిశుభ్రంగా వండిన పదార్థాలను భగవంతుడికి నివేదించిన దాన్ని మహాప్రసాదాన్ని భాండార్ అని కూడా అంటారు. మనం అర్పించిన ఆహారం పవిత్రీకరించబడి భక్తులందరికీ తిరిగి ప్రసాదంగా పంచబెట్టబడుతుంది. అర్పించబడిన ఆహారాన్ని తిరిగి భక్తులు భగవంతుడి ఆశీర్వాదంగా తిరిగి పొందుతారు. ఎదురుగా ఉన్న భగవంతుడి మూర్తి షోడశాపచారాలతో పూజిస్తారు. భగవంతుడి మూర్తి సాక్షాత్తు తమ ఇంటిని పవిత్రం చేసిన భగవంతుడిగానే భావించి ఆహారం, పండ్లు, మధుర పదార్థాలు అర్పించి తాంబూల నివేదన సమర్పిస్తారు. భగవంతుడు మనకి ఇచ్చిందే ఆయనకు నివేదించి తిరిగి తాము తీసుకుంటారు భక్తులు. నివేదన అనేది పూజలో చాలా ముఖ్యమైన భావం. దీన్ని చాలా శ్రద్ధగా ఆచరించేవాడు తర్కడ్. శ్రద్ధగా క్రమం తప్పకుండా తదేక భావంతో చింతనతో బాబాను పూజిస్తున్న భక్తుడికి శ్రమ ఫలించి అత్యుత్తమైన గొప్ప అనుభవాన్ని ప్రసాదించారు బాబా ఒకసారి. చెప్పుకున్నాం కదా తర్కడ్ తల్లి కూడా గొప్ప సాయి భక్తురాలని. ఒకసారి ఆమె షిరిడీ వెళ్ళి కొంతకాలం బాబా సన్నిధిలో ఉండి ప్రత్యక్షంగా బాబా పాదాలు సేవించుకోవాలని ఆశపడింది. ఆమె వెంట తోడుగా కొడుకును పంపాలనుకున్నాడు తండ్రి ఆత్మారాముడు. రోజు తన బాబాకు చేసే నిత్య పూజలో అంతరాయం కలుగుతుందని తర్కడ్ భయపడుతున్నాడు. అతని తండ్రి ప్రార్థనా సమాజానికి చెందినవాడు. వారు విగ్రహారాధనని ఇష్టపడరు. మరి తండ్రిని బాబా పూజ చేయమని తను ఎలా చెప్పగలడు? కానీ తండ్రి తల్లికి తోడుగా అతన్ని వెళ్ళమని చెప్తున్నాడు. అయితే కుమారుడి మనసంతా సాయి చింతే. అతను అన్నాడు, రోజు ఇంట్లో నియమంగా బాబా పూజ జరగాలి. ఇంట్లో ఎవరు బాబాకు సమర్పించకుండా ఏమీ తినరాదు. ఇలా అని మాట ఇస్తే నేను షిరిడీ వెళ్ళగలను అన్నాడు అతను. తండ్రికి కొడుకు యొక్క తీవ్రమైన భక్తిభావం తెలుసు. వెంటనే మాట ఇచ్చాడు.
నేను సాయిబాబా పూజ చేస్తాను. సాయికి ముందుగా సమర్పించకుండా ఎవరూ ఏమీ స్వీకరించం. నిశ్చింతగా షిరిడీ వెళ్ళు అని మాట ఇచ్చాక ఆ అబ్బాయి తల్లితో షిరిడీ బయలుదేరాడు. ఆ తండ్రి బాబాను ప్రార్థించాడు. ఆ రోజు బాబా నా కుమారుడు చేసిన విధంగా నీ పూజ ఏ విధంగా నీ పూజ చేసేవాడో అదే విధంగా నా పూజను చేయించుకోండి. చేయించేది మీరే, స్వీకరించేది మీరే అయినప్పుడు నాచే పూజను మీరే చేయించుకోండి. యాంత్రికంగా పైపైన మాత్రమే కాకుండా త్రికరణ శుద్ధిగా ప్రేమతో నా కొడుకు ఏ విధంగా పూజ చేసేవాడో నేను ఆ విధంగా మీ పూజ చేసుకునేందుకు నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించుకున్నాడు. అదేవిధంగా పూజ చేయడం ప్రారంభించాడు. రోజు బాబాకు కలకడ నివేదించేవాడు. శ్రద్ధాభక్తులతో నియమంగా పూజ చేస్తుండగా ఒకరోజు శిరిడీలో జరిగిన చమత్కారం చూడండి. ఆ రోజు తర్కండ్ అతని తల్లి బాబాకు నమస్కరించుకోవాలని మసీదుకు వచ్చారు. అప్పుడు బాబా తల్లితో ఇలా అన్నారు. ఏం చేయను తల్లి, రోజు లాగే ఈరోజు కూడా బాంద్రాలో మీ ఇంటికి వెళ్ళాను. అయితే అక్కడ తినటానికి కానీ తాకటానికి కానీ ఏమీ లేవు. ఇంట్లో యజమాని లేడు. తలుపులు మూసే ఉన్నా స్వేచ్ఛగా ఇంట్లో ప్రవేశించాను. నన్ను ఎవరు ఆపగలరు చెప్పు. తలుపులు ద్వారబంధాలు నాకు అడ్డమా. నేను ఉపవాసంతోనే తిరిగి రావాల్సి వచ్చింది. మిట్టి మధ్యాహ్నం వేళ ఆకలితో నా పేగులు అలమటిస్తున్నాయి. నేను అలాగే అన్నం లేకుండా వెనక్కి తిరిగి వచ్చాను అన్నారు బాబా. బాబా మాటలకి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఆ తల్లికి ఏమీ అర్థం కాలేదు. అయితే బాబా పదదాసుడు, శ్రద్ధాలు ఆయన తర్కడికి జరిగింది గ్రేంపుకి వచ్చింది. ఇంట్లో తండ్రి బాబా పూజలో ఏదో పొరపాటు చేశాడు. బాబాకు తీర్థం నివేదన జరగలేదు. అమితమైన వేదంతో అతని ఇంటికి తిరిగి వెళ్ళిపోవటానికి అనుమతించమని బాబాను ప్రార్థించాడు. బాబా అంగీకరించలేదు. అతని పూజను అక్కడే చేసుకో పూజ అన్నారు. నేను బాంద్రాలోనే ఉన్నాననుకుంటున్నావా? అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా నేనే ఉంటాను, ఉన్నది నేనే. ఇక్కడనే పూజను చేసుకో అన్నారు బాబా. బాబా అతని పూజను అక్కడే ఆనందంగా స్వీకరించాడు. ఆ తండ్రి జరిగిందంతా వివరిస్తూ కొడుకు ఉత్తరం రాశాడు. అంతకుముందే తన వల్ల జరిగిన పొరపాటు పశ్చాత్తాపడుతూ క్షమార్పణ కోరుకుంటూ ఆ తండ్రి ఉత్తరం రాశాడు. ఆయనకు తర్కడు కూడా శ్రీడిలో జరిగిన ఉదంతమంతా వివరిస్తూ తండ్రికి రాశాడు. కొడుకు ఉత్తరం తండ్రికి, తండ్రి ఉత్తరం కొడుకి ఏకకాలంలో అందే. వారు హృదయాలు బాబాయిడల ప్రేమతో ఉప్పొంగాయి. కళ నుండి ఆనందాశ్రులు వర్షించాయి. మిత్రులారా, బాబా త్రికానజ్ఞులు, భూత భవిష్యత్తు వర్తమానాలకు అతీతులు. దేశకాల పరిమితులు వారికి వర్తించవు. ఎక్కడి బాంద్రా ఎక్కడి షిరిడి, భక్తులతో వారి రుణానుబంధం అటువంటిది. తర్కడ భక్తిపూర్వకంగా సమర్పించుకునే నివేదనను స్వీకరించడానికి స్వయంగా బాబా అతని ఇంటికి వచ్చేవారిని తెలుసుకుంటే మన హృదయాలు ఆశ్చర్యానందంతో పులకించిపోతాయి. నాకు తలుపులు అడ్డమా, ఏనాటి రుణానుబంధమో. ప్రతిరోజులాగే బాంద్రాకు వెళ్ళాను. తలుపులు మూసి ఉన్న నేను స్వేచ్ఛగా లోపలికి ప్రవేశించాను. బాబా సర్వాంతర్యామి, ఇక్కడే ఉన్నారు అక్కడ లేరు అనే సందేహం లేకుండా ఎక్కడ చూస్తే అక్కడ అన్న మాటలో భావాన్ని గ్రహించగలిగితే బాబా యొక్క సర్వవ్యాపకత్వం మనకి అర్థమవుతుంది. తాము షిరిడీలో మసీదులో దునివద్దే ఉండి అనేక ప్రాంతాలకు వెళ్ళి భక్తుల ఆతిథ్యాన్ని స్వీకరించిన అద్భుత ఘటనలు బాబా చరిత్రలో మనకు ఉన్నాయి. ఇంతటి దివ్యానుభవాలు పొందగలిగారంటే వారంతటి భక్తపరాయణలో తపస్యాలలో ఊహించుకోవచ్చు. మిత్రులారా, ఈనాటి ఈ తర్కడ అనుభవంతో శ్రీ సాయి దివ్య కథాలీలలు ఈ ఎపిసోడ్ను ముగిస్తున్నాను. సెలవు, నమస్కారం.